అన్ని చిందర్ వందరగా పడేశాడు. ఏం పిల్లాడో, ఛా. కృష్ణ కృష్ణ, ఎలా వేగాలో ఈ పిల్లాడితో. కృష్ణా, ఏంటి నాన్నమా? ఈ స్కెచ్ బుక్ ఎవరిది నాన్న? అది నాదే లే. అవును, ఈ స్కెచ్లన్నీ ఎవరు వేశారు? అరేరే, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చిన్న పిల్లల్లా మాట్లాడతారు ఎందుకు? బుక్ నాదైతే స్కెచెస్ కూడా నేనే వేసి ఉండాలిగా. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తే పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లా మాట్లాడతారు. నేను మాట్లాడుతాను చెప్పు. ఇంత అందమైన స్కెచ్లు నువ్వెలా వేశావు? దీంతోనే ఇదిగో చూడు, ఇప్పుడే వేశాను నీ స్కెచ్, ఎలా ఉందో చెప్పు. భలే ఉందే, ఏది చూడండి. రోహిత్ కూడా స్కెచ్లు వేయడం అంటే భలే ఇష్టం. డాడీ కూడా స్కెచ్లు వేసేవారా? చిన్నప్పుడు రోహిత్ కూడా నీలాగే ఉండేవాడు. బాగా చదివి చదివి అలసిపోయాక స్కెచ్ బుక్ తీసుకుని కూర్చునేవాడు. నేను కూడా మా డాడీ లాగే అవ్వాలనుకుంటున్నాను. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావురా బాబు. మేడం, నేను ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది ఎందుకంటే మేము కృష్ణకి ఐక్యూ టెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఐక్యూ టెస్ట్? కానీ దేనికి ఫాదర్? కృష్ణ నార్మల్గానే ఉన్నాడుగా. అది పొరపాటు, అతను నార్మల్గా లేడు. ఏం మాట్లాడుతున్నారు ఫాదర్ మీరు? అసలు మీ ఉద్దేశం ఏమిటి? చిన్నప్పుడు రోహిత్ ఎలా ఉండేవాడో కృష్ణ కూడా అంతేనా? లేదు ఫాదర్, కృష్ణ చాలా తెలివితేటలు ఉన్నకుర్రాడు. ఎప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వస్తుందిగా వాడికి. వాడిప్పుడు హోంవర్క్ కూడా ఎవరి హెల్ప్ లేకుండా చేస్తుంటాడు. ఇతరుల హోంవర్క్ కూడా? ఏంటి? చూడండి, ఇది థర్డ్ స్టాండర్డ్ చదివే కుర్రాడ్ నోట్బుక్. ఇది మా కృష్ణ హ్యాండ్ రైటింగే. అవును, కృష్ణే ఆ కుర్రాడ్ మ్యాథ్స్ హోంవర్క్ చేశాడు. అదిలా వీలవుతుంది ఫాదర్? కృష్ణ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డేగా. అందుకే మేము కృష్ణకి ఐక్యూ టెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. చేస్తేనే మాకు కరెక్ట్గా తెలుస్తుంది తన వయసు పిల్లలందరికంటే తను ఎంత చురుగ్గా ఉన్నాడో, ఎంత తెలివిగా ఉన్నాడో, ఎంతగా ముందున్నాడో అన్న విషయం. బాబు, కృష్ణ అమౌంట్ అంటే ఏమిటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ సర్. ఏ వయసు తర్వాత మనిషి మెదడు యొక్క పెరుగుదల ఆగుతుంది? 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఫాదర్. మేడం, మీకు ఉన్నట్టుండి ఏమైంది? ఐక్యూ టెస్ట్ బాగానే జరుగుతోందిగా. కృష్ణ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తున్నాడు. అందుకనే నేను వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. ఏ, ఇది మీరు ఎంతగానో గర్వించాల్సిన విషయం. మీ గ్రాండ్ సన్ ఎంతో బ్రిలియంట్, జీనియస్, ఈజ్ ఏ మిరాకిల్ చైల్డ్. ముందు నాకు కొద్దో గొప్ప డౌట్ ఉండేది, ఇప్పుడు నమ్మకం కుదిరింది. జాదువుల ఏ పవర్స్, శక్తులు రోహిత్కి వచ్చాయో, ఆ పవర్స్, ఆ శక్తులు అన్నీ కృష్ణకి రోహిత్ నుంచి వారసత్వంగా లభించాయి. మీరే చూస్తారుగా మేడం, కృష్ణ కూడా వాళ్ళ నాన్నలాగే విజయానికి ఒక కొత్త ఉదాహరణగా నిలుస్తాడు. గిన్నీస్ బుక్లో అతని పేరెక్కుతుంది. కృష్ణను కూడా రోహిత్ లాగే ప్రపంచం గుర్తిస్తుంది. నేను అదే వద్దనుకుంటున్నాను ఫాదర్. చివరికి ఏం మిగిలింది రోహిత్కి? మెడల్స్ ఇచ్చి చప్పట్లు కొట్టి వాడి టాలెంట్ని వాణ్ణి అందరూ ఉపయోగించుకున్నారు, వాణ్ణి పూర్తిగా వాడుకున్నారు ఫాదర్. కానీ నేను కొడుకుని పోగొట్టుకున్నాను. కోడలు పోయింది, ఇప్పుడు కృష్ణుని కూడా పోగొట్టుకోలేను ఫాదర్, పోగొట్టుకోలేను.
మీరు పడే బాధని భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. భయం వల్ల విధిరాత అనేది మారదు కదా. మేడం టాలెంట్ అనేది విలువలాంటిది, ఉప్పెనలాంటిది. దాన్ని అణిచిపెట్టడం అసాధ్యం. నేను అణిచిపెడతాను ఫాదర్. కృష్ణని లోకం దృష్టి నుంచి దూరంగా తీసుకువెళ్తాను, చాలా దూరం. ఎక్కడికి పోయాడు కృష్ణ? వస్తున్నానమ్మా, పదరా పదా, ఇంటికి ఎవరు ముందెళ్తారు చూద్దాం. ఏం చూసావురా? నేనెప్పట్లాగే ఏమి చూడలేదు. నేనెప్పట్లాగే ఎవరితోనూ ఏమి చెప్పను, కానీ ఎప్పట్లాగే నాకు లంచం ఇవ్వాలి. నేను నీకోసం ఇంత పెద్ద విషయం దాచిపెడుతుంటే నువ్వేమో నాకు చిన్న బెల్లం మొక్కలు ఇస్తావా? ఈ రోజు బెల్లం ఇస్తే నేను ఒప్పుకోను, ఇంకేమైనా కావాలి. సరే సరే, అలాగేలే, ఇంటికి రారా, బోర్నుట కల్పిస్తాను. బోర్నుట? మరేమనుకున్నావు నువ్వు? నాలా అవ్వాలా వద్దా? ఆ అవ్వాలి. అయితే వెళ్ళి ప్యాంట్ వేసుకున్రా, వెళ్ళు వెళ్ళు. కృష్ణ,
వచ్చావా బాబు? ఏనానమ్మా, అసలు నీకెలా తెలిసిపోతుంది నేను వచ్చినట్టు? నేను కొంచెం కూడా చప్పుడు చేయలేదే. నాకు నీ గుండె చప్పుడు కూడా వినపడుతుందిరా. అదే ఎలా అని? నీ కళ్ళు చెప్తున్నాయిరా, నువ్వు మళ్ళీ ఏదో అల్లర్పన చేసి వచ్చావని. అల్లర్పన? అలాంటిదేం లేదు, నేనేం చేయలేదు. నేనేం చేయలేదు నానమ్మా. ఏ అల్లరిపని చేయలే? మరెందుకు దొంగలా మొహం చాటిస్తున్నావు? నేను మొహం చాటట్లేదు, కడుక్కుంటున్నాను నానమ్మా. అలాగా, సరే సరే, టిఫిన్ కన్నీ సిద్ధం చేయి, ఇప్పుడే వస్తాను. ఏమైందిరా, ఏంటది? అబే ఏ లేదు, ఈ సీను సీనుగాడు కిందకి గ్లాస్ గిరాడేశాడు. ఏంటి అబద్ధాలు కూడానా? ఏరా సీను, రాగానే నీ అల్లరి మొదలెట్టావా? నిజం చెప్పు కృష్ణ, లేకపోతే నేను చెప్పేస్తాను. చెప్పు, ఏం చెప్తావు చెప్పుకో. నువ్వు చెప్పమన్నావుగా చెప్పేస్తాను. ఈ రోజు మన కృష్ణ గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి, గుర్రం కంటే స్పీడ్గానా? అసలు అదేమంత ఏమంత పెద్ద గొప్ప విషయం? అలాగా, మరదో అదేంటి? అదే, నువ్వు కోతుల కన్నా వేగంగా కొండ మీదకి ఎక్కేవే. అది ఈ విషయం తెలుసా అమ్మగారు? అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక పెద్ద కొండ ఉంది కదా, దాని మీద నుంచి కృష్ణ కిందుండే నదిలోకి అమాంతం దూకేశాడు. నేను పోయాడనుకున్నాను, కానీ వచ్చేసాడే. కృష్ణ, ఎందుకురా ఇలా చేస్తావు నువ్వు? నీకు పదే పదే చెప్పిన తర్వాత కూడా ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? మన నీకేం చేపట్టావు నానమ్మా, నువ్వే చెప్పు. నా ఒంటరితనాన్ని ఎలా పోగొట్టుకోమంటావు? నన్ను ఎవరితో స్నేహం చేయమంటావు? నా వయసు కురాళ్ళందరూ చదువులంటూ ఉద్యోగాలంటూ టౌన్కి వెళ్ళిపోయారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాతో స్నేహం చేయడం లేదు. నేనేమో వాళ్ళలాంటి వాడిని కాదట. అందుకే నేను జంతువులతోనూ పక్షులతోనూ స్నేహం చేస్తున్నాను. కొండలు చెట్లు చావుల మధ్య కాలాన్ని గడిపిస్తున్నాను. ఈ విశాల ప్రదేశంలో కూడా నా కుక్కిరి బిగ్గరవుతుంది. మాట్లాడుకుని ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది. ఏం చేయను? ఏరా, నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా? నీకోసం అసలు నేను ఇక్కడ ఉన్నది, లేదంటే ఎప్పుడో వెళ్ళేవాణ్ణి. కృష్ణ పెద్దవాడయ్యాడు రోహిత్, నా మమకారంతో వాణ్ణి ఇంకెంతకాలం కట్టి పడేయగలనో అర్థం కావటం లేదు. రోహిత్ వాళ్ళ అమ్మ, రోహిత్ కొడుకు ఎక్కడ? ఫాదర్, ఇన్నేళ్లలో నేను ఈ ప్రశ్నని మిమ్మల్ని అడగడం ఇది మూడోసారి. ఎప్పుడు అడిగినా నా సమాధానం మారదు. రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో. ఎందుకు మీరు పదే పదే వచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తారు? ఎందుకంటే మీరే రోహిత్ వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉన్న ఆఖరి వ్యక్తి. రోహిత్ వాళ్ళమ్మ మనవడితో సహా మాయవయ్యే ముందు చివరిగా కలిసింది మిమ్మల్ని. మీకు వాళ్ళెక్కడున్నారో తెలుసు, అయినా మీరు అబద్ధం చెప్తున్నారు. వాట్? ఎస్, ఖచ్చితంగా మీరు అబద్ధం చెప్తున్నారు. రోహిత్ అద్భుత శక్తులన్నీ అతని కొడుక్కి వచ్చాయా అని నేను అడిగితే రాలేదని మీరు అన్నారు. ఇక్కడి మిగతా టీచర్స్ చెప్పారు వాడు తండ్రిని మించిన తనయుడని. రోహిత్ శక్తులన్నీ వాడిలోనూ ఉన్నాయి. చెప్పండి ఫాదర్, చెప్పండి, మీరేటంత? హౌ డేర్ యూ మిస్టర్, ఇది స్కూల్, ఇక్కడ ఎవరిని ఎవరు కొనలేరు. ఇక మీరు బయలుదేరచ్చు, ప్లీజ్ లీవ్ నౌ. మీరు తప్పు చేస్తున్నారు ఫాదర్, క్షమించరానిది. అంత పెద్ద గాలిపటమా, దాని దారం ఎక్కడుంది? తెగిందనుకుంటాను, రండ్రా పట్టుకుందాం. కృష్ణ,
భయపడొద్దు, నీకేం భయం లేదు. నువ్వు కళ్ళు మూసుకుని నన్ను గట్టిగా పట్టుకో, సరేనా? అరవదని చెప్పాను కదా, లేదంటే నేను కింద కుదిలేస్తాను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోమన్నాను, పెదవి చేయమనలేదు. మూసుకో, మూసేయి. ప్రియకి శ్వాస ఆడుతోంది, స్పృహ తప్పింది అంతే. పదండి, క్యాంపుకి తీసుకెళ్దాం. పట్టండి, జాగ్రత్త. గ్లైడర్ అంతా పైన, ప్రియా మేడం ఇంత కింద, శ్వాస మాత్రం ఆడుతూనే ఉంది. జస్ట్ ఇమాజిన్. జస్ట్ ఇమాజిన్. నీ పన నీకేం కాలేదు, మాతోనే ఉన్నావు. థ్యాంక్ గాడ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. థ్యాంక్స్ గాడ్ కాదు, నిజానికి ఆ కుర్రాడికి చెప్పాలి. ఆ కుర్రాడిక? ఏ కుర్రాడికి? ఇంకెవరు ఆ కుర్రాడే, నన్ను కాపాడిన అతను. నిన్నెవరో కుర్రాడు కాపాడా? మరి అక్కడ ఎవరూ లేరే. కాదు సార్, అతను అక్కడే ఉండాలి. చెట్టు మీద నుంచి ఇద్దరు కలిసే కిందకి జారాం. కలిసే జారారా? మర్చిపోయావా గ్లైడర్లో నువ్వు ఒంటరిగా వెళ్ళావు? మరి అంతపైన అతను ఎక్కడి నుంచి వచ్చాడు నీతో కలిసి జారడానికి? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అవును సార్, అక్కడే ఎక్కడి నుంచి వచ్చాడు. ప్రియా, ట్రస్ట్ మీ, నువ్వు ఒంటరిగానే ఉన్నావు, చెప్పండి. వినిపించుకోరే. ఏమండి భూతం? భూతం గోపాల్ సాబ్, భూతం. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నిన్ను ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలుసు. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. శోభద్రగాడి, చీభద్రగాడి, చూభద్రగాడి, భోభద్రగాడి, వెళ్ళిపో. ఏ, నువ్వేం వాగుతున్నావు బోతూర్? వాగటం లేదు సాబ్, చదువుతున్నాను. భూతాలతో లే మంత్రం. నీకేమన్నా పిచ్చెక్కిందా బోతూర్? పట్టపాలు భూతాలేంటి, దెయ్యాలేంటి? ఇది అడవి సాబ్, ఇక్కడ పగలేంటి, రాత్రి ఏంటి, పొద్దున్నేంటి, సాయంత్రం ఏంటి, అంతా ఒకటే. ప్రియా మేడం, అతను పొడుక్గా ఉన్నాడా? అతను కండలు తిరుగున్నాడా? అతను ఎర్రగా ఉన్నాడా? సింహాచలం. సింహాచలం? సింహాచలం? అవును షాప్, సింహాచలం గాడి ఆత్మ అది. ఎన్నో ఏళ్లుగా ఈ కొండల్లోనే తిరుగుతోంది, చెట్లకు తలకిందులుగా వేలాడుతుంది. జస్ట్ ఇమాజిన్. వాట్ నాన్సెన్స్. ఈ రోజుల్లో భూతాల, ఐ డోంట్ బిలీవ్. ఐ ఆల్సో డోంట్ బిలీవ్ ఆల్ దిస్. ప్రియా, ఏమైంది? వాట్ హ్యాపెండ్? రిలాక్స్, రిలాక్స్. కాలు పొజిషన్ చూస్తుంటే బెనికినట్టుగా ఉంది సార్, ఒకవేళ విరిగిపోయి ఉండొచ్చు కూడా. ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయింది. 10 రోజులు అడ్వెంచర్ క్యాంప్ కానీ వచ్చాం, వచ్చిన మొదటి రోజునే మూడంతా పాడు చేశాం. అనిత, తన్ని టెంట్ లోకి తీసుకెళ్ళు, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయి. ఓకే సార్. కేర్ఫుల్. రా ప్రియా, వెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. చూడు బౌద్ధూర్, నువ్వు మీ ఫోన్ బుత్తుకెళ్ళి ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయి. ప్రియని ట్రీట్మెంట్కి సిటీకి తీసుకెళ్ళాలి. చీకటి పడ్డాక వెళ్తాను షాప్, ఇప్పుడు భయంగా ఉంది. ఈ సింహాచలం కూడా ఆత్మ ఉందే, పగలు తిరుగుతుంది, రాత్రులు నిద్రపోతుంది. జస్ట్ ఇమాజిన్. ఈజీ, ఈజీ. డ్రెస్ తీసుకో ప్రియా, నేను మందులు తీసుకొస్తాను, రండి మనం వెళ్దాం. తన డ్రెస్ తీసుకుంటుంది. Thank you.
అసలు నీ గొంతు నొప్పెట్టదా? ఊరికి అలారుస్తావు ఎందుకు? నీ కళ్ళు మళ్ళీ పెద్దవయ్యాయి. భయం అనేది అసలు ఉండకూడదు. ఏమైంది ప్రియా, ఎందుకు అరిచావు? అనిత అతను వచ్చాడు, అతను ఈ టెంట్ లోపలికి వచ్చాడు. నిజంగా అతను వచ్చాడు అనిత? వాట్? ఎవరు ఎవరు వచ్చారు? సార్, అతనే నన్ను చెట్టు మీద నుంచి కాపాడాడే. సార్, అతని గురించి నేను ఇంతకు ముందు చెప్పాను కదా. ఓ గాడ్, అసలు తనకేమైంది? ప్రియా, మేము ఇక్కడి నుంచి వెళ్ళి 2 సెకండ్లు మాత్రమే అయింది. ఆర్ యు ట్రైయింగ్ టు టెల్ మీ ఈ 2 సెకండ్లలో ఎవరో వచ్చారు వెళ్ళారు అని? నీకు నిద్ర వచ్చింటుంది, ఏదో కలగరుంటా? నేను ఎంత మాత్రం కలగలేదు. నా మాట అసలు ఎవరు వినరేంట అనిత? నేను కాస్త కళ్ళు మూసుకున్నాను, లేదో అతను లోపలికి వచ్చాడు, నా పాదం పట్టుకున్నాడు, ఒక్కసారి గట్టిగా ట్విస్ట్ చేశాడు. అంత నొప్పంతా తగ్గిపోయింది చూడు, నా కాలు ఇప్పుడు మామూలుగా ఉంది. ఓ మై గాడ్ గోపాల్ సార్, నొప్పంతా మాయమైంది సార్. కావాలంటే మీరే చూడండి, చూడండి, ఐ కెన్ జంప్. ఒకవేళ తనకి పిచ్చేమైనా ఎక్కిందో లేక మనకెక్కిస్తోందో? లేదు సార్, నేను అటువంటిది చేయటం లేదు. నేను నిజమే చెప్తున్నాను, చూడండి, నేను ఇప్పుడు ఎంతగలను, నా మాట నమ్మండి. నేను నమ్ముతున్నాను మేం షాప్. మీ కాల్ని సింహాచలంగా నయం చేశాడు, జస్ట్ ఇమాజిన్. సింహాచలవా? మీ భూతానికి వైద్యం కూడా తెలుసు అంటావా? షా అంటారా? సింహాచలంగాడి బాబు అన్నవరం, డాక్టర్ అన్నవరం. ఏ సింహాచలం లేడు, ఏ అన్నవరం లేడు, అన్ని ఒట్టి అబద్ధాలు. భూతాలు లేవు, దెయ్యాలు లేవు. వడెవడు స్టూపిడ్ లోకల్ కుర్రాడు అయింటాడు, నాతో ఆడుకుంటున్నాడు. ఎలాగైనా వెతికి పట్టుకుని వాడిని అందరి ముందు నిలబెట్టి వాడు దెయ్యమో భూతము కాదని ప్రూవ్ చేస్తాను. నువ్వు ఎవరైనా వెతుకుతున్నావా? నువ్వా? నీకోసమే వెతుకుతున్నా. నువ్వు అలా మాయమైపోతావే. నువ్వు నా ముందుకు వచ్చినట్టు అందరి ముందుకు ఎందుకు రావు? ఆ స్టూపిడ్ బహదూర్ గళ్ళేడు, వాడు అందరితోనూ నువ్వు సింహాచలం అంటున్నాడు. నువ్వు సింహాచలం కాదుగా, నువ్వు మనిషివే కదూ. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు మీరు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆంటీ. ఆంటీ? నన్ను అక్క అనాల్సింది పోయి ఆంటీ అంటూ ఎవరితో మాట్లాడుతున్నానా? ఇతనితో మాట్లాడుతున్నాను. ఇతనంటే ఎవరు? అరే, కనబడలేదా? ఇక్కడ స్తంభంలో ఒక అతను నుంచుని ఉన్నాడు. అక్కడ స్తంభం మాత్రమే ఉంది, ఎవరు లేరే. సరిగ్గా చూడండి, అక్కడ ఒకడు ఉన్నాడు. అది స్తంభమే కాదు, మనిషి కాదు, స్తంభం. షట్ అప్. ఒక్క నిమిషం. ఏమండి మీకు, మీకు అక్కడ ఎవరైనా కుర్రాడు కనిపిస్తున్నాడా? స్తంభం కనిపిస్తోందా? అక్కడ కుర్రాడు లేడు, స్తంభం లేదు. మీరు సరిగ్గా చూడండి అక్కడ. ఏమైందమ్మా? నాకేం అర్థం కావటం లేదు. ఓ, నీ ఒంట్లో బాగోలేదనుకుంటానా? చూడు, మా ఇల్లు పక్కనే ఉంది, నువ్వు అక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, కూర్చో. అరే, ఇదేంటి ఇక్కడ ఇతని ఫోటోకి దండేసింది? మా అబ్బాయి ఫోటో. 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అదెలా సాధ్యం? ఇప్పుడేగా నేను అతన్ని. ఇరవై ఏళ్లకు ముందు జరిగిన గుండె తరుక్కుపోయే కథ. చిట్టమ్మ సింహాచలాన్ని, సింహాచలం చిట్టమ్మని గాఢంగా ప్రేమించుకున్నారు. శరీరాలు రెండైనా ఒకే ప్రాణంగా ఉండేవారు. కానీ ఒక రోజున వాళ్ళకేమైంది? సింహాచలం చిట్టమ్మ తల్లో మల్లె పువ్వులు పెడుతున్నాడు. అది అన్నవరం చూసేశాడు. వెంటనే అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒకరోజు అతను కుట్ర చేసి చిట్టమ్మకు మందన్న పేరుతో విషాన్నిచ్చాడు. దాంతో చిట్టమ్మ సింహాచలం, సింహాచలం అని అరుస్తూ తప్పించి తప్పించి మరణించింది. జస్ట్ ఇమాజిన్! పాపం సింహాచలం చిట్టమ్మ మరణం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అదుగో ఆ పర్వత శిఖరం వైపు చూడండి. ఆ శిఖరం నుంచి సింహాచలం చిట్టమ్మా, చిట్టమ్మా అని అరుస్తూ కిందకు దూకేశాడు. ప్రేమ కోసం తన ప్రాణాల్ని వదిలేశాడు. ఆ రోజు నుంచే సింహాచలం భూతంగా మారి
తన చిట్టమ్మను వెతుకుతున్నాడు. నువ్వు నువ్వు అలా వేలు నా వైపు చూపిస్తావెందుకు? ఎందుకంటే ఆ చిట్టమ్మ మీరే. ఏంటి చిట్టమ్మనా? మొత్తానికి చిట్టమ్మలా ఉన్నారు. ప్రియా నాకు భయం వేస్తోంది. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం ప్లీజ్. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ బౌద్ధుడు ఏ పని లేక జస్ట్ ఇమాజిన్ అంటూ పిచ్చిగా వాగుతున్నాడు. మీరేమో ఇమాజిన్ చేసుకుంటున్నారు. బౌద్ధు ఇక మీదట ఎప్పుడు నువ్వు ఈ పిల్లలకి ఇలాంటి కథలు చెప్పకూడదు. అండర్స్టాండ్? నౌ కమన్ గెట్ రెడీ, మనం మౌంటైన్ క్లైంబింగ్ కి వెళ్తున్నాం. మీరందరూ ఎసెండర్ తగిలించుకుని పైకి ఎక్కాలి. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పుడు డిసెండర్ తగిలించుకుని ర్యాప్లింగ్ చేసుకుంటూ దిగాలి. జస్ట్ ఇమాజిన్ కాంట్ ఇమాజిన్. 104 డిగ్రీల జ్వరం ఉంది సార్. మీకు ముందే చెప్పాను కదా ఈ సంగతి సార్, అస్సలు వినిపించుకోలేదు కదా. సారీ సారీ, మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండం. బౌదూర్ నువ్వు వెంటనే వెళ్ళు, మీ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి వెహికల్స్ కి ఏర్పాటు చేయి, వెళ్ళు. ఎందుకయ్యా అనవసరంగా నాకు కడుపు కొట్టావు? జేబులు నిండకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, జస్ట్ ఇమాజిన్. అరే నువ్వు వాళ్ళందరి ముందు ఆ రకంగా కొండ మీదకి ఎక్కాల్సిన అవసరమే ఉంది? ఏం చేయను, తనంత గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయాను. అరే నిన్ను చూసి వాళ్ళంతా హడలెత్తి చచ్చారు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ తోడు, ఇదే నా శాపం. నీ చిట్టమ్మని నిజంగానే సింహాచలమై వెతుక్కుంటావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను అడుగుతావే? నువ్వేం చేయమంటే నేను అదే చేశాను. నువ్వే ఏదైనా ఆలోచించు. ఆలోచించా? ఏంటి చిట్టమ్మ గారు? నా పేరు ప్రియా. అది ఈ జన్మలో, కానీ గత 6 జన్మలుగా మీరు సింహాచలం లవర్ చిట్టమ్మ. ఇది 7వ జన్మ. ఒకవేళ మీరు అతన్ని కలవకుండా వెళితే అతని కోపం వస్తుంది. తరువాత మీరెక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్. అలా ఎలా వచ్చేస్తాడు? వద్దామనుకున్నా మేము సింగపూర్ వెళ్తాంగా. అమ్మమ్మ, సింగపూర్ కూడా వస్తాడు? అతనికి టికెట్ కొనాల్సిన పనే లేదు. ఇలా చూడు బహదూర్, తను ఏ భూతాన్ని గీతాన్ని కలవడానికి రాదు. ఒకవేళ తనకి ఎదురే అయితేనో? అతను మర్యాద తెలిసిన భూతం మేం సాబ్. ఇంతవరకు ఎవరికీ ఏ హాని తలపెట్టలేదు. అవునా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఆగు బహదూర్. అనిత, అతను అనేది కరెక్టే, నువ్వు అతన్ని మీట్ అవుతావా? అప్పుడే అతనికి విముక్తి కలుగుతుంది. మీరు ఆవిడ్ని ఆపకండి. ఒకవేళ సింహాచలానికి విషయం తెలిసిందంటే జస్ట్ ఇమాజిన్. లేదు లేదు, నేను వద్దంటలేదు, జస్ట్ నేను ఊరికే అడిగానంతే. యాక్చువల్లీ నేను నీకు అడ్వైస్ చేస్తున్నాను అంతే కదా. ఏయ్ చూడు చూడు, నువ్వు ఆ భూతానికి కలవడానికి వెళ్ళు, అది చాలా మంచి భూతం. ఇట్స్ అ వెరీ గుడ్ భూతం. సరే గానీ నాకు నిద్ర వస్తుంది. ఓకే బై, గుడ్ నైట్. చిట్టమ్మ ముందుకు రండి.
నాకు భయం వేస్తుంది. ఏంటి భూతాలు కూడా భయం వేస్తుందా? నేను భూతాన్ని కాను. నువ్వు భూతాన్ని కావా? ఆ సరే సరే ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా నిన్ను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదా? అవును కదా, మరి అలాగే ఉండాలి. ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేశావు. ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు? వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు. నువ్వు అంతే కదూ. నేను కృష్ణని. చూడు, నువ్వు అక్కడే ఆగు, నా దగ్గరికి రావద్దు. రమ్మని నువ్వు పిలిచావు, వచ్చాను. నీకు విముక్తి లభిస్తుంది. మరి వెళ్ళనా? నాకు విముక్తి కాదు, స్నేహం కావాలి. ఏంటి స్నేహమా? అరే భయపడకు, నేను కూడా మనిషిని, అందరిలాంటి వాణ్ణి. కావాలంటే నన్ను తాకి చూడు, తాకి చూడు. చూడు, నాకు రక్తం వస్తుందిగా. ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని? నిజంగా నేను భూతాన్ని కాదంటే ఆ ఫోటోకి దండేంటి? అది మా నాన్నగారి ఫోటో. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను. అలాగా? కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు? అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడ చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను. ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను. నాకు అవన్నీ మంచి స్నేహితులు అయిపోయాయి. నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా? ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కొంపతీసి పెనుకొచ్చావు కదా, నొప్పెడుతుంది. ఏమంటే సింహాచలాన్ని కాదు కదా. చూసారా, ఇతను సింహాచలం కాడు, నేను అప్పుడే అన్నాను కదా. అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడేగా ఉంటున్నారు? నేను అన్నది కరెక్టే కదా. సింహాచలం, యస్ సో క్యూట్. కృష్ణ, యు రియల్లీ గాట్ అస్ స్కేర్డ్. మమ్మల్ని చాలా భయపెట్టావు, కానీ మాకు సరదాగానే ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, క్యాంపింగ్ కంటిన్యూస్. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో.
నువ్వొక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనస? యు మీన్ రెయిన్బో? అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎంతవరకు చూడలేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో సెరేన్, సో క్వైట్. యు షుడ్ సీ దిస్ ప్లేస్ ఇన్ ఆటమ్. It's a rite of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. Krishna, nuvu English kuda matladtava? Neeku evaru nerpincharu? Naaku telisinanta varaku na school, college, university anni naname. Evaru daggara nunchi em nerchukovalanna talent anedi kavalga Krishna. Neelo entha goppa talent undi. You are amazing. నువ్వు చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంత అవసరం. అంతేకాదు నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఆవిడ ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీ నానమ్మ అంటే నీకు అంత ప్రేమ? చెప్పలేనంత ప్రేమ. కృష్ణ, మీ నానమ్మ నేను కలవాలనుకుంటున్నాను. చెప్పేనమ్మా.
అనే తెలుసంది ఏ దేశమైనా ఏ తీరమైనా ప్రేమకు అదే వారది గోపాల్ సార్ లేరు, బొద్దుగా లావుగా ఉంటారే, ఆయన భయంతో ఒడికిపోయాడు. అంతేకాదు ఆయనకి 104 డిగ్రీ జ్వరం కూడా వచ్చింది. 104? నిజమా కృష్ణ? అలాంటి వేళాకోళాలు ఆడకూడదు బాబు. అంతగా భయపడతారా ఏమన్నా? పాపం జ్వరం కూడా వచ్చిందట్టుగా. నువ్వు సారీ చెప్పావా? చెప్పాను నానమ్మా, అందరికీ చెప్పాను. అమ్మా ప్రియా. ఏంటండి? నీ గురించి కూడా చెప్పు తల్లి. నేను మా అమ్మగారితో కలిసి సింగపూర్లో ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. ఇండియాకి మా ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. అలాగా. నేను చేయి కడుక్కుని వస్తాను. చూడమ్మా ప్రియా, నువ్వు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులుంటావు? రోజులా? మేము ఇవాళే వెళ్తున్నాం, ఇప్పుడే బయలుదేరాలి. ఓ మై గాడ్, వెంటనే వెళ్ళాలి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థాంక్స్. అంతా మేం షాప్. ఇదిగోండి నా ఫోన్ నంబర్. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటైతే నాకు ఫోన్ చేయండి, మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా. ప్రియా, కమ్ ఆన్ ప్రియా, త్వరగా వెళ్ళాలి. కమ్ ఆన్ ఎవరీబడీ, గెట్ ఇన్. నైస్ మీటింగ్ యు. వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ కృష్ణ. మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ కృష్ణ, భలే సరదాగా టైం గడిచిపోయింది. నీతో గడిపిన ఈ 10 రోజులు మర్చిపోలేను. రియల్లీ ఎంతో మిస్ అవుతున్నాను ఈ చోటుని. నిన్ను మిస్ అవుతున్నా. ఆరోగ్యం జాగ్రత్త సమాచారం. సరే మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళానా మరి? నేను వెళ్ళనా కృష్ణ? చెయ్యి వదలలేదనుకో. తను ఎలా వెళ్తుంది? బాయ్ కృష్ణ. బాయ్. ప్రియా, రాధవైపోయావు. కృష్ణ సఖి రాధా? నో నో,
ఊరికే వాగద్దు. చూడు, బహుశా కృష్ణ నిన్ను సీరియస్ గా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అలా జరగకూడదు. ఇవాళ బాస్ మంచి మూడ్ లో ఉండాలి. మనం 5 రోజులు లేట్ గా వచ్చాం. హాయ్ రాహుల్. హే ప్రియ. హాయ్ అనిత. హౌ ఆర్ యు? హాయ్. హై సుమ. హాయ్. హాయ్ అనిత. హాయ్ ప్రియ. హాయ్ హాయ్. మనం వాళ్ళకి చెయ్యితే హాయ్ చెప్తుంటే వాళ్ళు మనకి 5 వేలు చూపిస్తున్నారు ఏంటి? స్టూపిడ్. 5 రోజుల్లో 5 వేలతో గుర్తు చేస్తున్నారు. ఓ మై గాడ్. అయితే మన బాస్ పదిహేను రోజులు లీవ్ అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వచ్చారు. సో ఇక మీ ఇద్దరికి పర్మనెంట్ లీవ్. ఇండియా ఏంటి, వరల్డ్ టూర్ కి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గో. ఆగు ప్రియా. సారీ బాస్, మీరు ఈ రకంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేయకూడదు. అలాగా? యా బాస్, మీకు మా సిన్సియారిటీ మీద, డెడికేషన్ మీద అనుమానం రావడం భావ్యం కాదు. ఒప్పుకుంటా, మేము 15 రోజులు లీవ్ మీద వెళ్ళాం. కానీ ఆ తర్వాత రోజు ఉదయం నుంచే మన పని మొదలు పెట్టేశాం. ఏంటమ్మా మీరు మొదలు పెట్టేసిన పని ఇంతకి? మేము ఒక ఇండియన్ సూపర్ బాయ్ ని కలిసాం. నీతో ఏం మాట్లాడుతున్నావు? ముందు నన్ను చెప్పలేవు ప్లీజ్. బాస్, ఆ కుర్రాడు పెద్ద పెద్ద కొండలు చెట్లు నిచ్చినట్టు చాలా తేలిగ్గా ఎక్కేస్తాడు. గుర్రం కంటే వేగంగా పరిగెడతాడు. ఇంకో విషయం తెలుసా, ఒట్టి చేతులతో నదిలో ఉండే చేపల్ని పట్టేస్తాడు. కాస్త ఆలోచించండి బాస్, ఇంత టాలెంటెడ్ కుర్రాడు ఇక్కడ గాని వస్తే ఎక్కడికి వెళ్తుంది మీ టిఆర్పి? జస్ట్ ఇమాజిన్. ఏవో చిల్లర కథలు చెప్పి నా చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు కదూ? అలాంటిదే లేదు బాస్, నన్ను నమ్మండి ప్లీజ్. ఆ అబ్బాయి అవన్నీ చేయడం మీరు స్వయంగా ఇక్కడే చూస్తారు. ఇక్కడ చూస్తుంది? ఎలా చూస్తుంది? అతను ఎలా వస్తాడు ఈ సింగపూర్ కి? ఎన్ని సార్లు ఆపాలని ట్రై చేశాను. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వెనక ముందు చూసుకో. ఓ ప్రియా ప్లీజ్, ముఖ్యమైన విషయం ఏంటంటే జాబ్ కాపాడుకోవడానికి నాకు మరో దారి ఏది కనపడలేదు. అంతేకాక మన కృష్ణ ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అందులో తప్పే ఉంది. అదిగో నువ్వు మళ్ళీ అదే మాట అంటున్నావు. అయ్యో రిలాక్స్, ముందుకొచ్చు ఆలోచించు. ఒకవేళ కృష్ణ టాలెంట్ ని మన ఛానల్లో చూపించావే అనుకో, లాభం కృష్ణకేగా. నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ అతనికి లభిస్తాయి. ఎంత గొప్పవాడవుతాడు. జస్ట్ థింక్. నువ్వు అనేది కరెక్టే అనిత, కానీ కృష్ణ వాళ్ళ నాన్నమ్మను వదిలి బయటికి ఎక్కడికి రాడు. ఆవిడే అతనికి లోకంలో అన్ని. అతని లోకంలో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నా. నాకు తెలుసు ప్లీజ్, నేను చెప్పేవన్నీ చేస్తూ ఉండు, అంతే చాలు. కృష్ణకు ఫోన్ వచ్చింది. ఎవరా వచ్చేది? ఎవరన్నా కుర్రాడా? ఇండియనేనా? అతను సింగపూర్ లోనే ఉంటున్నాడా? ప్రియా, నువ్వు ఆ కుర్రాడిని ఇష్టపడుతున్నావు కదా? అరే మామ్, మళ్ళీ అదే నా కుర్రాడు కుర్రాడు. నేనే కుర్రాడిని ఇష్టపడతాను. ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకుంటాలే. కానీ ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, మేము మా జాబ్ ని కాపాడుకోవాలి. అయితే నీ పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. ప్రియా దగ్గర నుంచి ఫోను. ప్రియా. హలో కృష్ణ. ప్రియా ఎలా ఉన్నావు? ప్రియా బాగానే ఉన్నాను, బట్ ఏది నచ్చటం లేదు. నాకు కూడా సరిగ్గా నిద్ర రావడం లేదు. నాకు కూడా నాకు నిన్ను మీట్ అవ్వాలని ఉంది. నాకు కూడా ప్రియా. అనిత, అతను నాకు కూడా నాకు కూడా అనే మాట తప్ప అడ్వాన్స్ అవ్వడం లేదు. నువ్వు అడ్వాన్స్ అవ్వు, చదువు చదువు. ప్రియా నువ్వు మాట్లాడమేంటి? కృష్ణ, నువ్వు ఇక్కడికి వచ్చి మా అమ్మను ఒకసారి కలవగలవా? అమ్మనా? ఇక్కడికి వచ్చి మా అమ్మని కలవకపోతే మా అమ్మ నాకు మరొకరితో పెళ్లి చేసేస్తుంది. అనేది లేదు లేదు, నేను అలా జరగనివ్వను. నేను వస్తున్నాను ప్రియా, నేను వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను ప్రియా. కానీ ప్రియా నేను ఎలా రావడం?
హలో కృష్ణ, నువ్వేం దిగులు పడకు, బహదూర్కి ఫోన్ ఇవ్వు. కృష్ణ విమానం సింగపూర్, ప్రియా మేం షాప్, ఇదంతా ఎప్పుడు ఎలా? Just imagine. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది, ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది, ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది,
ఎదకు చక్కని జత కుదిరింది చాలా సంతోషంగా ఉన్నట్టున్నా ప్రియ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ప్రియ దగ్గర నుంచి నువ్వు అన్నావు కదా తన నన్ను మర్చిపోతుంది అని కానీ లేదు అనుక్షణ తనకి నేనే గుర్తొస్తున్నానట ఎప్పుడు నన్నే తలుచుకుంటావుందట ఎటు చూసినా నామహమే కనిపిస్తోందట నేనెప్పుడు నీకు చెప్పలేదు కానీ ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే ప్రియ వెళ్ళినప్పటి నుంచి నాకు ఏమీ నచ్చట్లేదు కానీ ఇవాళ తన దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నాకన్నీ నచ్చుతున్నాయి నానమ్మ ప్రియ నన్ను సింగపూర్ రమ్మంటోంది వచ్చి వాళ్ళ అమ్మని కలవమంటోంది వాళ్ళ అమ్మన అవును ఒకవేళ నేను వెళ్ళలేదంటే ప్రియ వాళ్ళ అమ్మగారు తనని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను అలా జరగనివ్వనని చెప్పాను నేను వస్తాను నీ చెప్పింది కరెక్టే కదా నేను వెళ్ళనా నానమ్మ కొద్ది రోజుల మాటేగా నేను సింగపూర్ వెళ్ళడం వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తనని మెట్టుకుని వచ్చేయడమే వెళ్ళమంటావా నన్ను నువ్వు సమాధానం చెప్పవేంటి తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మధ్యలో నన్ను అడగడం ఎందుకు వెళ్ళు నాదేముంది నానమ్మ నీకు సంతోషంగా లేదా ప్రియంటే నీకు ఇష్టం లేదా ప్రియంటే ఇష్టమే కానీ అంత దూరం నువ్వు వెళ్ళడమే ఇష్టం లేదు ఆ ప్రియ నిన్ను నిజంగానే కోరుకుంటే వాళ్ళ అమ్మని తీసుకుని తనే ఇక్కడికి రావచ్చుగా నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అదే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా ఒకసారి చెప్పానుగా నిన్ను అక్కడికి వెళ్ళొద్దని అంతే ఇక మాట్లాడుకో ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా వెళితే ఏమైపోతుంది చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు స్నేహితులతో పాటు టౌర్కి వెళ్ళకూడదు టౌర్ వరకు ఎందుకు కనీసం నదికి ఆవట్టు వైపు కూడా నువ్వు వెళ్ళలేవలేదు ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగే ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాల్సినంత పెద్దవాడి అయిపోయావా ఇవాళ నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఎందుకు నాకు హద్దులు గీస్తున్నావు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే నేను నిన్ను దూరం చేసుకోలేను అంటే ఏమిటి ఉద్దేశం జీవితంతో ఇక్కడే ఉంటూ నీ కాళ్ళ దగ్గరే పడుండి నీ మొహమే చూస్తూ కూర్చోవాలా కొండలు గుట్టలు వాగులు చెట్లు చేమలు వీటితోనే కాలక్షేపం చేసి జీవితం గడిపేయాలనా కానీ నానమ్మా నేను అలా ఉండలేను నాకంటూ కొన్ని కోరికలున్నాయి నాకంటూ కలలున్నాయి ఎంతో సాధించాలి పైకి ఎదగాలి గుర్తింపు తెచ్చుకోవాలి నేను నీకు దూరం కాకూడదు కానీ ప్రియ నాకు దూరం కావాలా అసలు నా సంతోషంతో నీకేమాత్రం పనిలేదా ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతిదీ నేను విన్నాను నా కోసం ఒక్క మాట నువ్వు వినలేవా స్వార్థం అంటే ఏమిటో ఈరోజు నిన్ను చూసి తెలుసుకున్నాను నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను ఎంతో గొప్పగా నా ఊహలన్నింటినీ బుక్కిబాల్ చేశాం అదే ఈరోజు మా అమ్మ నాన్న బతుకుంటుంటే తప్పకుండా నా మనసును అర్థం చేసుకునేవారు నన్ను వెళ్ళనిచ్చేవారు అడ్డగించేవారు కాదు అవును మీ అమ్మ నాన్న బ్రతికుండుంటే ఉండుంటే నానమ్మ సారీ ఆ నక్షత్రాన్ని చూసావా కృష్ణ ఆకాశంలో మిలమిల మెరిసే
అంతులేని ఆ నక్షత్రాలకి నీకు నాకు మీ నాన్నకు తాతయ్యకు ఓ గాఢమైన విడదీయలేని సంబంధం ఉంది. మీ తాతగారు ఒక స్పేస్ సైంటిస్ట్. ఓంకారం నుండి ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన సౌండ్ సిగ్నల్కి ఓ రాత్రి సమాధానం రావడం మొదలైంది. సడన్ గా ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ లాంటిది ఒకటి కనిపించింది. దాన్ని చూసిన కంగారులో కారు కంట్రోల్ తప్పింది. నేను బయటపడ్డాను. కానీ మీ తాతయ్య అప్పుడు రోహిత్ నా కడుపులో ఉన్నాడు. యాక్సిడెంట్లో వాడి తలకి దెబ్బ తగిలింది. అందువల్ల వాడు అబ్నార్మల్గా పుట్టాడు. పెద్దవాడైన తర్వాత కూడా వాడి బుద్ధి చిన్నపిల్లాడిలాగే ఉండేది. ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పెద్ద స్పేస్ షిప్ వచ్చి దిగింది. దాంట్లోంచి కొంతమంది ఏలియన్స్ బయటకు వచ్చారు. అందులో ఒక్కడు మాత్రం తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత జాదు అనే ఆ ఏలియను రోహిత్ స్నేహితులయ్యారు. ఆ జాదుకి అపూర్వమైన దివ్యశక్తులుండేవి. అతను ఆ శక్తులన్నిటినీ రోహిత్కిచ్చాడు. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు జాదు వెళ్ళిపోయాడు. కానీ రోహిత్కి అతనిచ్చిన శక్తుల్ని తిరిగి తీసుకోలేదు. ఆ తర్వాత అంతా శాశ్వతంగా మారిపోయింది. మామూలు మనుషులు చేయలేని పనుల్ని ఆ శక్తి వల్ల నా కొడుకు రోహిత్ సులభంగా చేసేవాడు. ఆ రోజుల్లోనే మీ అమ్మకి నాన్నకి పెళ్ళయింది. అతి తక్కువ కాలంలో రోహిత్ గురించి ప్రపంచమంతటా తెలియడం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐటీ కంపెనీ తాలూకు చైర్మన్ రోహిత్ని విదేశాలకు పిలిపించారు. Welcome to Technotronics. Come with me, sir. Dr. Arya will be here shortly. Mr. Rohit, sorry to keep you waiting. That's all right, sir. నేను ఊరికే ఈ బుక్ ఇది నేను రాసిన కొత్త పుస్తకం ఫస్ట్ కాపీ. మీరు చదివి అభిప్రాయం చెప్పండి. చాలా మంచి పుస్తకం సార్. మీరు బాగా రీసెర్చ్ చేశారు. మీరు చదవకుండానే చెప్తున్నారేంటి? నేను చదివేశాను. చదివేరా? పేజ్ నెంబర్ 126, 244 అండ్ 354లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నేను మార్క్ చేశాను. అంటే మీరు 400 పేజీల పుస్తకాన్ని 10 మినిట్స్లో పూర్తి చేశారా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఒక నిమిషం మర్చిపోయాను రోహిత్. మిమ్మల్ని ప్రశ్నించడం అంటే మీ టాలెంట్ని ఇన్సల్ట్ చేసినట్టే. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. ది ఆనర్ ఇస్ మైన్ సార్. మీ వంటి గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్ ఎదురుగా నించుని మాట్లాడుతున్నాను అంటే అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. మీరు వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో చేసింది నిజంగా ఒక గొప్ప రెవల్యూషన్ సార్. మీరు కంప్యూటర్ని టేబుల్ నుంచి తీసి ప్రజల అరిచేతిలో పెట్టారు సార్. ఈరోజు ప్రజలు మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే అదంతా బీచలనే సార్. రోహిత్, నేను ఒక డ్రీమ్ చూశాను. ఎ న్యూ విజన్. ఒకవేళ ఆ విజనే నిజమైతే గనక ఈ ప్రపంచం తలరాత స్వరూపం ఫేట్ అండ్ ఫేస్ రెండూ మారిపోతాయి. ఆ కలను నిజం చేయడానికి మీ సహాయం నాకు కావాలి. రోహిత్, నేను తయారు చేయాలనుకున్న కంప్యూటరు భవిష్యత్తుని చూపించగలగాలి. విచ్ కుడ్ షో ది ఫ్యూచర్. ఫ్యూచర్? టీ తాతా కాఫీయా? నాకు మీ డ్రీమ్, మీ విషన్ అర్థమవుతోంది సార్. మీరు ఆస్ట్రోనమీ, ఆస్ట్రాలజీ అండ్ టెక్నాలజీల కాంబినేషన్తో
భవిష్యత్తుని చూడగలిగే కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ట్రైన్డ్, నీలాగా గిఫ్టెడ్ కాదు. ఏంటో ఆలోచిస్తున్నా సార్. మనం నిజంగా అటువంటి కంప్యూటర్ని తయారు చేసి భవిష్యత్తుని చూడగలిగితే ఒకవేళ. ఇంకేముంది, మనం ఈ ప్లానెట్ మీద ఉన్న మనుషులందరికీ ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. వార్స్ కెన్ బి ప్రివెంటెడ్. భూకంపం, కరువు, ఉప్పెన అలాంటివన్నీ ఆపగలుగుతాం. ఒకవేళ ఆపలేకపోయినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. నువ్వు ఫ్యూచర్ని చూడడం మొదలు పెట్టేశావు రోహిత్. వెల్కమ్. ఇలా ఈ రకంగా విజన్ అండ్ బ్రిలియన్స్ కలిస్తే నా కల నిజం అవుతుంది, చరిత్రలో నిలుస్తుంది. పూర్తిగా 2 సంవత్సరాలు గడిచింది. అసాధ్యం అనుకున్న పనిని నా కొడుకు రోహిత్ సాధ్యం చేసి చూపించాడు. తను భవిష్యత్తుని చూడ్డానికి వీలైన ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. ఆ సమయంలో మీ అమ్మ నిండు చూలాలు. హలో బాబు, రోహిత్ నిషని హాస్పిటల్లో చేర్చాను. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బాబు కంగ్రాట్స్, నువ్వే క్షణమైన తండ్రివి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికొచ్చే బాబు. రోహిత్, ఏమైంది బాబు? అదోలా మాట్లాడుతున్నావే. నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడ్డదమ్మా. నువ్వే దిగులుపడకమ్మా, నేను వస్తాను, నేను త్వరగా వచ్చేస్తాను. కానీ నా రోహిత్ రాలేకపోయాడు. నువ్వు పుట్టిన కొద్దిసేపటి తర్వాత మాకు కబురు వచ్చింది. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నా రోహిత్ని కాపాడలేకపోయామని వాళ్ళు చెప్పారు. మీ అమ్మాయి దుఃఖాన్ని బుద్ధిగా తట్టుకోలేక కొద్ది రోజుల్లోనే తను వెళ్ళిపోయింది. నీకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నాకు అర్థమైంది, మీ నాన్న రోహిత్కున్న అద్భుత శక్తులన్నీ నీకు కూడా ఉన్నాయని. నేను చాలా భయపడ్డాను. నీ గురించి ఈ లోకానికి తెలియడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను తీసుకుని ఇంత దూరం వచ్చేసాను. ఇక్కడ మనల్ని ఎవ్వరికీ తెలీదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోలేను కృష్ణ. నా మొహం చూడకూడదనుకుంటున్నావు కదా, కానీ నేను బ్రతుకుతున్నది నిన్ను చూస్తూనే కృష్ణ. నువ్వు అన్నట్టుగా నేను స్వార్థపడాలే. నరమా, ఏం చేస్తున్నా? మీ నాన్న బట్టలు సరిపోతాయా అని చూస్తున్నా. నువ్వు సింగపూర్కి ఈ బట్టలతోనే వెళ్తావా? లోకం దృష్టి నుంచి నిన్ను మాత్రమే దాచాను, కానీ నీ హృదయాన్ని కాదు. వెళ్ళు, నీ ప్రియని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమా. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరితోనూ గొడవలు పడకు. నువ్వే పని చేసినా మామూలు మనుషుల్లాగే చెయ్యి. అర్థమైందా? చూడు,
ఆవేశంలో నీ శక్తులు బయటపడే పనులు ఏవి చేయకు. ఎందుకంటే లోకానికి నేనెవరన్నా తెలియకూడదు. అంతేగా? అవును బాబు. నన్ను నా గురించి దిగులు పడకు. నేనెవరన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వను. నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. Welcome to Singapore, sir. Thank you. ఇవాళ మీ వెల్కమ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంతో బాగుంది కూడా. Good afternoon, sir. A very good afternoon to you, Dr. Madhu. Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Sir, మీరు ఏంటి ఇంత ముందు? Yes, yes, I know. నేను కొద్ది రోజులు ముందే వచ్చాను. కానీ నేను ఏం చేయను? ఒక్కో రోజుని, ఒక్కో నిమిషాన్ని చాలా కష్టపడి గడపాల్సి వస్తుంది. విజయానికి చేరువయ్యే కొద్దీ నేను అక్కడ ఉండలేకపోయాను. అందుకే వచ్చేసాను. ఏది ఏమైనా నా కలను నిజం చేయబోతున్నా మిమ్మల్ని, మీ టీమ్ ని నేను అభినందించే తీరాలి. సార్, నిజానికి మీరు అభినందించాల్సింది రోహిత్నే సార్. ఆయన రీసెర్చ్ నోట్స్ మన దగ్గర గాని లేకపోయి ఉంటే ఈ కంప్యూటర్ను మళ్ళీ తయారు చేయడం ఇంపాసిబుల్ అయి ఉండేది. అబ్సల్యూట్ జీనియస్. యువర్ రైట్ సార్. ఈ కంప్యూటర్ను తయారు చేయడానికి రోహిత్కి 2 ఏళ్ళు పట్టింది. కానీ మనం తయారు చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. అందుకే అతని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. Excuse me. ఇప్పటి వరకు రేపు జరగబోయేది ఇవాళే చూసిన వాళ్ళెవ్వరూ లేరు. కానీ కొద్ది రోజుల తర్వాత మనిద్దరం కలిసి కొన్ని నిజాలని, కొన్ని సిద్ధాంతాలని శాశ్వతంగా మార్చబోతున్నాం. ఈనాటి అతి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల విరామ కృషి, దీక్షలకు ప్రతిఫలంగా విశ్వవిఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారి మహత్తరమైన ప్రయోగం ఇప్పుడు పూర్తి కావస్తుంది. మా ప్రత్యేక విలేకరి గారు ఏమంటున్నారు అంటే, ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారు వ్యక్తి, సమాజం, దేశం, లోకంలో అందరి భవిష్యత్తు చూడగలుగుతారు. అంతేకాదు, భవిష్యత్తును మార్చగలుగుతారు కూడా. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే భవిష్యత్తును చూడగలుగుతారో, మార్చగలుగుతారో, ప్రజలు వారిని భగవంతుడితో సమానంగా కొలుస్తారు. కాదు, భగవంతునితో సమానంగా కాదు, ఆ భగవంతునిగానే మనసారా కొలుస్తారు. ఐ విల్ బి గాడ్. అప్పుడు నాకిక ఎదురన్నదే ఉండదు. చాలా మంచి పని చేసావు నువ్వు. ఓ పని చేద్దాం, కారులోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం. ఎప్పుడు చూసినా నీతో తల్లపే. కృష్ణ వచ్చే ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది, తను మన కోసం వెతుక్కుంటే ఎంత కంగారు పడుతున్నాడు.
సారీ సార్. మీకేం దెబ్బలు తగలేదుగా. నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ, వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్, నువ్వు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ, ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా మీ అమ్మగారు రాలేదా అని. అమ్మ? ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నిన్ను ఇట్టించుటే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పద్దులు గారు ఉంటే ఇక్కడే తలకట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే అమ్ముంది చూడు, అది వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్? పది పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది. పది పదిహేను రోజుల? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరు అంతా తిప్పు చూపించావు, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండబోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్ని ఉన్నాయి. నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. బాగుంది కదా. నా ఫోన్ ఏమవుతుంది? ఇదిలో ఏదో పేరుంది. నేను పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా. ప్రియా, ఓ గుడ్ న్యూస్, నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి, మీ అమ్మగారు లైన్ లో ఉన్నారా? ఒకసారి ఇస్తా నమస్కారం. లేదు, మా అమ్మగారు ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా, మీ మామయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి, ఇండియాలోనా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ, ఇప్పుడు మేము ఆఫీస్ కు వెళ్ళాలి కదా, మేము తర్వాత వచ్చి మామయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం? ఇవాళేమో మామయ్య ఏం చెప్పాం, రేపు అత్తయ్య ఏం చెప్దాం. చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది. రిలాక్స్. అతని కళ్ళు చూసావు నువ్వు? ఎంత ప్రేమ నమ్ముకు నిండున్నాయో పాపం. అనిత, ఇవన్నీ నా వల్ల కాదిక. ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను. హర్టా? దీనివల్ల అతను ఫేమస్ అవుతాడు, సెలబ్రిటీ అయిపోతాడు, అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసిన ఆ స్మాల్ లై ఇస్ నాట్ గోయింగ్ టు హర్ట్ హిమ్. ఏమైంది? నువ్వా? నువ్వు 20th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? మెట్లు దిగి. ఏంటి, మెట్లు దిగా? చూడు ప్రియా, నేను నీకోసం అటు తెచ్చాను. ఏంటి? నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓసారి కళ్ళు మూసుకో. ప్రియా, ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెద్దవి చేస్తావెందుకు? ఇప్పుడు తెరు. ఉంగరం నేను తొడగనా? చెయ్యి చాపు. అది అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏ ప్రియా, ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు నువ్వు పోనీ. దొరకు. Thank you.
నో మనీ. ఓకే. జుంజాంగ్ మిన్లీ. అర్థం కదా? నా పేరు లాంగ్ గా ఉందా? షార్ట్ గా క్రిస్టిన్ అని అనొచ్చు. ఓ క్రిస్టిన్, నైస్ నేమ్. నా పేరు కృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. కృష్ణ ఇండియా? ఎస్ ఇండియా. ఇక్కడ జరుగుతున్న గ్రేట్ బాంబే సర్కస్ లో పనిచేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఈ సండే వస్తారుగా? సండే ఓకే. పది రోజులు ఊరికే గడిచిపోతాయి బాబు. చూడు నాన్న, నీకు అక్కడ ఎలా అనిపిస్తోంది? చాలా సరదాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు నాకు 20 అంతస్తుల రూమ్ ఇచ్చారు నాన్నమ్మా. ఇప్పుడు ప్రస్తుతం నేను నీతో బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు, ప్రియన్ నేను మరీ మరీ అడిగానని చెప్పు. జస్ట్ ఇమాజిన్, ఇది మా కొత్త షో పేరు. అసలు మీరు ఇమాజిన్ చేయగలరా, కోతి కంటే ఒక మనిషి చాలా వేగంగా స్తంభాన్ని ఎక్కగలడని? లేదు కదా? వెల్, ఈ రోజు మా షో చూసిన తర్వాత మీరు ఇమాజిన్ చేయడమే కాదు, ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. రెడీగా ఉండండి. ఒకవైపు వరల్డ్ ఫేమస్ ఒరాంగుటాన్, వావ్, అది రెప్ప పాటలో ఈ స్తంభాన్ని ఎక్కేస్తుంది. ఇక రెండో వైపు ఏంజెల్ సూపర్ బాయ్ కృష్ణ. ఏంటి ప్రియా, ఇది ఏమైంది? నువ్వు నన్ను ఇక్కడికి రమ్మనది షూటింగ్ చూడడానికి కదా? అవును అనుకో, అయినా నాకు మంచి ఆలోచన వచ్చింది. షూటింగ్ చూడగలిగిన వాడివి ఇవన్నీ చేయగలవు కదా. కానీ ప్రియా, నేను మావు కంటే ఫాస్ట్ గా స్తంభం ఎలా ఎక్కగలను? ఆ రోజు కొండ మీదకి ఎక్కవే, ఇలా 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 అలాగా. అది కరెక్టే, కానీ నేను మావు చేతిలో ఓడిపోతే? నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఒకవేళ ఓడితే? అయితే అయితే నీ మావుతో తాళి కట్టించుకుంటా. లేదు లేదు, అలా జరగనివ్వను. అయితే ఒప్పుకో, భలే సరదాగా ఉంటుంది. సరదాగానే ఉంటుంది. సార్, సార్ రెడీ? యా ఓకే. చావ్, ఇట్స్ మా రెడీ. రెడీ? ఆ కృష్ణ రెడీ. ఆ ప్రియా, మన ప్లాన్ సక్సెస్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉంది. మినిట్ కాదు, సెకండ్ ఇస్ స్టూపిడ్. సెకండ్. రోల్ కెమెరా, యాక్షన్. వాట్ ద హెల్ ఇస్ దిస్? బాస్, చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది. షట్ అప్. సారీ సార్. చౌ చౌ మా ఫైటా. రోల్ కెమెరా, యాక్షన్. నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను నమ్ముకుని నేను చాలా ఖర్చు పెట్టాను, నువ్వేమో ఇలా కోతి వేషాలు వేస్తున్నావు. నువ్వు గాని సరిగా పనిచేయలేదంటే నిన్ను యూనిట్ లోంచి పీకేస్తాను. హ్మ్ హ్మ్
Roll camera! Action! Where is the fish? Cut! Roll camera! Action! Got it! నేనే నీతో సర్కస్కి గిర్కస్కి రాను. ఇది బాగుందే, మా మీద ఉన్న కోపం నా మీద చూపిస్తావేంటి? అది సంభవించకపోతే నన్నేం చేయమంటావు? ఇక్కడ చేపలు అంతే చేతి చెక్కకుండా జారుకున్నాయి. టైం పోలేక ఓసారి షూ అది ఇది అంటూ అటవైనవి దొరికాయి. ఓ వావ్ ప్రియా, స్మైల్. అరే ఇండియాలో నువ్వు భలే తేలిగా ఫిషన్ పట్టుకునే వాడివి. అక్కడ వాటికి నేను బాగా తెలుసు కదా, అందుకని నా మాట వినేవి. కానీ నువ్వు నా మాట వింటలేదే. నేను జీవితాంతం నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియా. ఒకవేళ మా అమ్మ నిన్ను ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్తావు ఆవిడికి? చేసేదే చెప్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని. ఇంకా ఇంకేమంటావు? నీ ప్రతి కోరిక నెరవేరుస్తానని, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. ఇంకా నీ నవ్వెప్పుడు నీ పెదాల మీదే ఉండేట్టు చూసుకుంటానని. ఇంకా కష్టమైన సుఖమైన ఇప్పుడు కలిసే ఉంటామని, కంటికి రెప్పలాగా. ఇంకా నువ్వు కనలు కంటూ ఉంటావు, నేను వాటిని నిజం చేస్తాను. ఇంకా నీ శ్వాసలో శ్వాసనే ఉంటాను, నీ మాటలో మాటనై, నీ మనసులో మనసునై ఎప్పుడూ ఉంటాను. జీవితం అంతా నీకు తోడుగా ఉంటూ నిన్ను ఇలాగే నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ కలకాలం నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారు కదా? Yeah.
save our daughter. I beg of you, sir. Please save our daughter, sir. Please. నీకే కలదిగా అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు స్పృహ తప్పావు కదా. నీ మీద జల్లడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళాను. ఇదిగో ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్. The most sensational news in Singapore right now is the circus blaze at Marina Bay, which took place last night. And the daredevil masked savior, who in a flash rescued many victims trapped in the fire and has become every child's hero overnight. But his identity is still a mystery. నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ముసుగు మనిషి తాలూకు ఆధారం కేవలం అతని ఫోటో మాత్రమే. కానీ ఇవాళ అతని పేరు తెలిసింది. దాంతో పాటు అతని ముసుగు ముక్క కూడా ఒకటి దొరికింది. అది ఎలాగో తెలుసుకుందాం రండి. ఆయన తన పేరు క్రిష్ అని చెప్పారు. నన్ను కాపాడినప్పుడు ఆయన ముసుగు నుండి దీన్ని తీసుకున్నాను. అంటే అతని పేరు క్రిష్. క్రిష్. కానీ అతని ఐడెంటిటీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. మొత్తానికి ఆ క్రిష్ ఎవరైనా సరే అతని సాహసాన్ని సత్కరించే విధంగా $25,000 విలువగల ఓ బ్రేవరీ అవార్డు ప్రకటించబడింది. ఇంతకీ ఆ క్రిష్ ని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఈ ముక్క ఏ ముసుగుతో అయితే మ్యాచ్ అవుతుందో అతన్ని క్రిష్ గా అంగీకరిస్తారు. అతన్ని సత్కరించి అవార్డుని అందజేస్తారు. అసలు ఇంతకీ ఎవరి క్రిష్? అంతా జాగ్రత్తగా వినండి. మనకు కావాల్సింది క్రిష్, కేవలం క్రిష్ మాత్రమే. ఎందుకంటే క్రిష్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న వివరాలన్నీ మన ఛానల్లోనే ముందుగా రావాలి. మీరు అతన్ని ఎలా వెతుకుతారు? ప్రజలు మన ఛానల్లోనే ముందుగా చూడాలి. అర్థమైందా? అనవసరంగా తలలో ఆడించుకుంటూ కూర్చోకుండా వెళ్ళండి. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణ వెతకడానికి. ఫర్గెట్ క్రిష్, కొత్త జాబ్? వెతుకోండి. కొత్త జాబా? అవును, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశాను. మీరిద్దరూ ఇండియా వెళ్ళండి. అక్కడ ఉన్న అడవుల్లో మీ కృష్ణతో కలిసి ఫ్లూట్ వాయించుకోండి. అవుట్! ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కృష్ణ సంగతి ఏంటి? ముందు అది ఆలోచించు. అనిత, నా ఉద్దేశం ఈ క్రిష్ మరెవరో కాదు, మన కృష్ణ అయి ఉంటాడు. ఏంటి? సర్కస్లో జరిగిన ప్రమాదంలో కృష్ణి ఇంత దగ్గరగా చూశాను. కృష్ణే క్రిష్ అని నా హృదయం అంటోంది. మరైతే నువ్వు ఈ మాట మీటింగ్లో బాస్ ఎందుకు చెప్పలేదు?
ఎందుకంటే నాకు ష్యూర్ గా తెలియదు కదా ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ అంటే ఎలా దానికి ఒక ఐడియా ఉంది I think it's Masman. Shit, Masman.
తగుచి అంటే నువ్వే కృష్వా? అందరితో నేను చెప్తాను, నా సిస్టర్తోను చెప్తాను. వద్దు క్రిస్టీన్, ఇది ఎవరికి చెప్పుకో. ఎందుకు? నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు, నీకు ప్రైజ్ వస్తుందిగా. దీని ఉంచుకో, ఇక నుంచి నువ్వే క్రిష్. నీతోచే డబ్బుతో నీ చెల్లెలి కాలుని నయం చేయించడానికి ప్రయత్నించు. తీసుకో. వద్దు, ఇది నీది. యు ఆర్ ద హీరో. మంచి కోసం పోరాడే ప్రతి ఒక్క మనిషి హీరో అనే క్రిస్టీన్, నువ్వు పోరాడుతున్నది నీ అవిటి చెల్లెల కోసం. యు ఆర్ ద హీరో. The biggest news of today. Superhero Krish has revealed his identity to the media and the broken piece of the mask fitting his mask has confirmed his identity. Here today, Hero Honda is honoring Krish for his bravery. అందుకు నేనెప్పుడో సారీ చెప్పాను కదా, ఇంకేం చేయను. ఓసారి కళ్ళు మూసుకో. అరే మళ్ళీ నువ్వు? ఇప్పుడు తెరు. ఇది మళ్ళీ నీ చేతికి ఎలా వచ్చింది? క్రిష్ నా ఫ్రెండ్ కదా, ఇది కూడా చేయడా. తీసుకో. ఇవ్వడవేనా? వేలికి తొడగచ్చుగా. తూర్పు దిక్కున ఆరవి కిరణం, తూర్పు దిక్కున ఆరవి కిరణం, తూర్పు దిక్కున ఆరవి కిరణం, జిలుగు వెలుగుల జాబిలమ్మ కబురు ఒకటి తెచ్చేనంట. నువ్వు పుట్టినది ఓ నా కోసం వట, నే జాజి పువ్వు అన్నదమ్మా, జాజి పువ్వు అన్నదమ్మా, జాజి పువ్వు అన్నదమ్మా, రామ చిలుక విన్నదమ్మా, కొమ్మలన్నీ గుసగుసలాడే, నువ్వు పుట్టినది
కన్నెల సోకులన్నీ గాలితో చెప్పేనమ్మా, హో పూల కన్నెల సోకులన్నీ గాలితో చెప్పేనమ్మా, నీవు వాటి అందాలకి పోటీగా ఉన్నావని, పోటీగా ఉన్నావని సిక్కుపడిన రంగులమ్మ, సిగ్గుపడిన రంగులమ్మ, సిగ్గుపడిన రంగులమ్మ, జొమ్మనే తూరేగ కూడా కబురు ఒకటి తెచ్చేనంట, నువ్వు పుట్టినదే ఓ నా కోసం వట, నే పుట్టినదే ఓ నీ కోసం వట. హలో, నా మాట వింటున్నావా? టీవీ చూస్తున్నావా? చెప్పు తల్లి, వింటూనే టీవీ కూడా చూస్తున్నాను. ఏంటిది? అరే, ఆ రోజు సర్కస్ లో ప్రమాదం జరిగింది కదా, నేను స్పృహతప్పి పడిపోయినా నా కెమెరా మాత్రం ఆన్ లోనే ఉంది. సరే, ఈ టీవీ ఆఫ్ చేసి కృష్ణ గురించి ఆలోచించు ప్లీజ్. ఓ మై గాడ్, ఏమైంది? రివైండ్ చేసి చూపిస్తాను. కృష్ణయా క్రిష్, ఏమిటరా ఎంతగా అరుస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారే? ఆఫీస్, ఐల్ సీ యు. ఓకే రానిత, బాస్ అడిగి జాబ్ లో చేరడానికి. ఓకే బై. ప్రియా, నీ మొబైల్. హలో ప్రియా. కాదు, ప్రియా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నారు. అమ్మగారా? ఆంటీ నమస్తే. మీరు హాంకాంగ్ నుంచి ఎప్పుడు వచ్చారంటీ? హాంకాంగ్? బాబు, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నానే. అంటే నేనే మాట్లాడుతున్నా కృష్ణని.
కృష్ణ ఎవరు? ఆంటీ, మీకు ప్రియ నా గురించి మొత్తం చెప్పే ఉండాలి. లేదే, ప్రియ నీ గురించి నాకు ఏ విషయం చెప్పలేదే. ఆంటీ, మీరు ప్రియ వాళ్ళ అమ్మగారే కదా? అవును, ప్రియ వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను. ప్రియ ఎక్కడ? ఇప్పుడే ఆఫీస్ కని చెప్పేళ్ళింది. ఆఫీస్? ఓకే ఆంటీ. ప్రియా, ప్రియా ఒక్కసారి ఊహించు, ఈ ఫుటేజ్ గనక టెలికాస్ట్ అయిందే అనుకో, అప్పుడు కృష్ణ వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోతాడు. నిజంగా మన కృష్ణలో ఏదో గొప్పదనం ఉంది కదా, అందుకే అంత తేలిగ్గా అందరిని ఫూల్సన్ చేయగలిగాడు. అక్కడేమో సింహాచలంగా మారాడు, ఇక్కడేమో కృష్ణగా మారాడు. చెప్పాను కదా అనిత, నిజం ఎప్పుడు దాగదని. చూడు ప్రియా, కృష్ణ గురించి నిజం జనం ముందుకు రావడానికి కారణం నీ అబద్ధమే. అతన్ని ప్రేమిస్తున్నారని నువ్వు చెప్పిన అబద్ధమే అతన్ని ఇండియా నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది. అండ్ ఇమాజిన్, నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ బిగ్ సెన్సేషన్. యు ఆర్ రైట్. ఒక్కోసారి అబద్ధాల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏం చెప్పను, తన నిజాయితీ ఎప్పుడు నా అబద్ధ ప్రేమను నిజంగా మార్చేసిందో. ముందు నాకే అంత పట్టలేదు. ఐ ఇన్ లవ్ విత్ కృష్ణ. కృష్ణ, కృష్ణ చివరికి దొంగ పట్టుపడ్డాడు. అతను తను బయటపడకుండా ఉండడానికి ఎంతో ట్రై చేశాడు యునో. నాకు తెలిసిపోయింది మొత్తానికి అసలు కృష్ణ ఎవరు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, నన్ను చీకట్లో ఎందుకు ఉంచావు? నా ముందు కూడా ముసుగులో తాక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మాట నువ్వంటున్నావా? నా దగ్గరే నిజాన్ని దాచిన నువ్వు, నన్ను చీకట్లో ఉంచిన నువ్వు ఆ మాట అంటున్నావా? నా ముసుగలేక తొలగిపోయింది. మరి నీ ముసుగు? ఏం మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమిస్తున్నానని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మగారిని అడిగి నేను పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశతో ఇంత దూరం నేను నీకోసమే వచ్చాను. కానీ మీ అమ్మ హాంకాంగ్ వెళ్ళారని ఇంకో అబద్ధం ఆడావు. సారీ ప్రియా, నేను ఈరోజు మేమగారితో మాట్లాడాను. కృష్ణ, ఐఎమ్ సారీ, ఒప్పుకుంటున్నాను మొదట్లో నేను అబద్ధం ఆడాను, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ. చాలు ప్రియా, నీ దగ్గర చెప్పడానికి అబద్ధాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటి నిజాలు నమ్మే శక్తి నాకు లేదు. కొంచెం మాట విను కృష్ణ, ఈ పని నీ కోసమే చేశాను. నువ్వు గొప్పవాడివి కావడం కళ్ళారా చూడాలనుకున్నాను. ఇంకా సేపట్లో జరుగుతుంది, ప్రపంచమంతా నీ అద్భుత శక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు ముసుగు ఎందుకు వేసుకున్నాను అనుకున్నావు? నా గురించి ఎవరికి తెలియనివరని తెలిసేట్టు నడుచుకోనని మా నాన్నమ్మకి మాటిచ్చాను. నా అద్భుత శక్తుల్ని నాలోనే దాచుకుంటానని ప్రమాణం చేశాను. కానీ నువ్వు తనంటూ ఉండేది ఈ లోకంలో అందరూ తమ స్వార్థం కోసం పక్కవాళ్ళని ఉపయోగించుకుంటారు అని. నన్ను ఆపాలనుకుంది నేనే వినకుండా. అసలు ఎందుకు నేను ఎందుకు ఆపాలనుకుంది మీ నాన్నమ్మ? ఆవిడ ఎందుకు నేను ఎప్పుడు తన కళ్ళ ముందే ఉంచుకోవాలనుకుంటుంది? ఆవిడ ఎందుకు ఈ లోకం అంతా నీ టాలెంట్ని గుర్తించకూడదు అనుకుంటోంది? ఆవిడది స్వార్థం కాదు. తెలుసుకోవాలా? అయితే విను. ఆ
తన కొడుకుని పోగొట్టుకున్న నానమ్మ అదే అద్భుత శక్తులను నన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు అయినా ఇక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకుంది నీ కోసం నువ్వు లేకపోతే బ్రతకలేని నా ప్రేమ కోసం ఇప్పుడు నేను ఆవిడికి ఏం సమాధానం చెప్తాను ఇప్పుడు సింగపూర్ ఇన్వెస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ సమస్త ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మీ అందరి సహకారమే ఏ సంవత్సరం లేనంతగా మన టెక్నోట్రానిక్ సంస్థ ఈ సంవత్సరం $400 మిలియన్ లాభాన్ని ఆర్జించింది అందుకే సంతోషంగా 100% డివిడెంట్ ని షేర్ హోల్డర్స్ కి ప్రకటిస్తున్నాను థాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ అడగండి డాక్టర్ ఆర్య టెక్నోట్రానిక్ సాధించిన విజయానికి నా అభినందనలు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 20 ఏళ్ల ముందు భవిష్యత్తును చూసే కంప్యూటర్ను ఒకదాన్ని తయారు చేయాలని అనుకున్నారుగా అప్పటి మీ కల నెరవేరిందా సార్ 20 సంవత్సరాల ముందు మీరు ఎన్నో కలలు కనుంటారు అవన్నీ నెరవేరాయా ఏమన్నారు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం చాలా కష్టం మీడియా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ మరణించిన తర్వాత నేను కన్నా అద్భుతమైన కల కలగానే మిగిలిపోయింది కానీ మిస్టర్ ఆర్య నేను మీ గురించి చదివి తెలుసుకున్న దాన్ని బట్టి మీకు ఓటం అనేదే లేదే నేను ఖచ్చితంగా గెలుచుండేవాడిని నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ ప్రాణాలతో ఉండుంటే ఎక్కడికి వెళ్తున్నారు సార్ నేను అర్జెంట్గా మా బాస్తో ఒక్క నిమిషం మాట్లాడాలి కృష్ణ కృష్ణ చెప్పడానికి ఏమైనా మిగిలిందా ఏం నీతో ఏదో చెప్పాలట ఎవరు మీరు నన్ను విక్రమ్ అంటారు అయితే ఏమంటారు నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదని ఏమిటి మీరనేది మరేమీ లేదు నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్ళకూడదు కృష్ణ మీ నాన్న రోహిత్ బ్రతికే ఉన్నారు ఎవరు మీరు కృష్ణ ఈ ఫోటో ఉంది చూడు ఇది మీ నాన్నగారు డాక్టర్ ఆర్య దగ్గర పరిచేస్తున్నప్పటిది నేనప్పుడు టెక్నోట్రానిక్స్ లో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ని వయసులో మీ నాన్నగారు చిన్నవారు ఉద్యోగంలో నేను చిన్నవాణ్ణి అయినా మాది గొప్ప స్నేహం ఎందుకంటే మేం భారతీయులమనే కాదు ఆయన చిరునవ్వులో స్వచ్ఛమైన నిజాయితీ ఉండేది కళ్ళలో మంచితనం ఉండేది ఎప్పుడు సంతోషంగా ఉండేవారు అలాంటిది ఆయన సంతోషానికి ఎవరి దిష్టో తగిలింది ఇన్నేళ్లు గడిచాయి కానీ ఆయన విషయంలో కాలం అక్కడే ఆగిపోయింది
ఆ రోజు ఉదయం వరకు ఆయన పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇండియా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ చీఫ్. రండి విక్రమ్ గారు, రండి రండి. హౌ ఆర్ యు దిస్ మార్నింగ్? నేను చాలా బాగున్నాను చీఫ్. కానీ మీరు ఇదే విధంగా రాత్రి పగలు వర్క్ చేస్తూ ఉంటే నిద్ర అనేది పట్ల రోగం వస్తుంది. ఇక ఇవాళ్ళతో ఇవన్నీ చేసే అవసరమే రాదు. ఇవాళ జరిగే ఈ కంప్యూటర్ ఇనాగ్రేషన్ తర్వాత దీన్ని డాక్టర్ ఆర్య గారికి హ్యాండ్ ఓవర్ చేసి నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాను విక్రమ్ గారు. చీఫ్, మీరు తప్పుగా అనుకోకండి. మనం భవిష్యత్తును చూడగలవంటే నాకు నమ్మకం కలగడం లేదు. దేనైనా చూస్తే గానీ నమ్మరనుకుంటా మీరు. చూశారంటే అప్పుడు నమ్ముతారు. ఏంటి, నిజంగానే మీరు నాకు మారేమనుకున్నారు? రండి, వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తుని చూసి కాలాన్ని కొలిచిన సంతోషాన్ని రుచి చూడండి. ఒకసారి ఇది పట్టుకోండి. రెటీనా స్కాన్, నా కంటి చూపు. ఇవేనండి ఈ కంప్యూటర్ కి పాస్వర్డ్లు. ఇవి లేకుండా కంప్యూటర్ స్టార్ట్ అవ్వదు. అయితే మీరు మన ఇండియా వెళితే ఇక్కడ ఎలా సార్? మరి అంతకు ముందే నేను కంప్యూటర్ పాస్వర్డ్ మార్చేస్తాను. ఆ తర్వాత డాక్టర్ ఆర్య గారు మాత్రమే స్టార్ట్ చేయగలుగుతారు. చెప్పండి, ఏం చూడాలనుకుంటున్నారు మీరు? నేనేమీ చూడదలుచుకోలేదు చీఫ్. కానీ మీరే చెప్పారుగా మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని. చూసి తెలుసుకుంటే సరిపోతుందిగా, పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అని. అయితే సరే, అదే చూద్దాం. నా చెట్టి తండ్రి, నా బంగారు తండ్రి. చూసావా నిషా, నీ కొడుకు అచ్చా రోహిత్ లాగే ఉన్నాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళరా, ఎందుకంటే నా కొడుకు నా దగ్గరికి వస్తున్నారుగా. కంగ్రాచులేషన్స్ చీఫ్, రేపు మీకు కొడుకు పట్టబోతున్నారు. అందుకు ఈ రోజు స్వీట్ వదలుచుకున్నాను. కాదు కాదు, ఇప్పుడే. ఏమిటి నా రోహిత్ ఏమైంది? ఏంటయ్యా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా రోహిత్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. వాడికి ఏం కాదు. అంటే నేను చనిపో చీఫ్, ఈ కంప్యూటర్ తప్పు చెప్తోంది. ఇందులో ఏదో పాడై ఉంటుంది చీఫ్. అక్కడ 6:40 అయింది, ఇక్కడ 6:30. అంటే 10 నిమిషాల్లోనే ఈ రూమ్ లోనే. అలా చూడండి డాక్టర్ ఆర్య. మీరు ఎప్పుడైనా షాజహాన్ గురించి విన్నారా డాక్టర్ మాధవ్? విన్నాను సార్, తాజ్మహల్ కట్టింది ఆయనే కదా. ఏది సగం సగం తెలుసుకోకూడదు. షాజహాన్ తాజ్మహల్ కట్టిన పనివాళ్ల చేతులు నరికించాడట, ఎందుకంటే ఇంకొకటి కట్టకూడదని. నా కళ నెరవేర్చిన రోహిత్ పనివాడు నేను, వాడికి షాజహాన్ని. అంటే మీరు రోహిత్ చేతులు నరికిస్తారా? కాదు, వాడి తలని. రోహిత్ బతుకుంటే గనక నా ప్లాన్స్ని
అమలు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోడు. నా చేతులతో అతన్ని చంపాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అతను చాలా మంచివాడు, నిజాయితీపరుడు, తెలివైనవాడు. వాళ్ళు బయటకు వస్తున్నారు అర్జీ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు లేదు, నేను ఈ కంప్యూటర్ని చెడ్డవాళ్ళ చేతులకు వెళ్ళవను, మొత్తం నాశనం చేస్తాను. సరే, నేను వెళ్ళి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాను. హలో అమ్మా, నిషని హాస్పిటల్లో చేర్చాను. బాబు కంగ్రాట్స్, నువ్వు ఏ క్షణమైన తండ్రి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికి వచ్చే బాబు. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. అదులా మాట్లాడుతున్నావే? నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడదమ్మా, నువ్వే దిగులు పడకమ్మా. నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. మీ కళని నేను కలగానే మిగిలి చేశాను, మొత్తం అంతా ధ్వంసం చేశాను. ఎందుకంటే మీ దురుద్దేశం అంతా తెలిసిపోయింది. నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న నీకు నా జీవితంలో ఓటమనేదే లేదన్న విషయం తెలిసి ఉండాలే. నేను ఈ కంప్యూటర్ని మళ్ళీ తయారు చేయిస్తాను, నీ రీసెర్చ్నే ఉపయోగించుకుంటాను. ఇక మీదట నీ అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ రోహిత్. గుడ్ బై. ఇతన్ని చంపకండి. రోహిత్ని మీరు కానీ చంపారంటే ఇంకో కంప్యూటర్ని తయారు చేయగలరు, కానీ దాన్ని స్టార్ట్ చేయడం కుదరదు. స్టార్ట్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ స్వయంగా రోహితే. వాట్? ఎస్ సార్, ప్రత్యక్షంగా నేను చూశాను. ఇతని కళ్ళల్లోని రెటీనా, దాంతోపాటు హార్ట్ బీట్ కంప్యూటర్లో ఫీడ్ అయితే గాని కంప్యూటర్ స్టార్ట్ కావడం జరగదు. మొత్తానికి కొత్త కంప్యూటర్ తయారయ్యే వరకు నిన్ను ప్రాణాలతో ఉంచాల్సిందే. కానీ మరణం మాత్రం తప్పదు నీకు లోకం దృష్టిలో. బ్రేకింగ్ న్యూస్, ఒక విషాద సమాచారం. టెక్నోట్రానిక్స్ ల్యాబొరేటరీలో హఠాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రసిద్ధ భారతీయ సైంటిస్ట్ శ్రీ రోహిత్ మృతి చెందారని తెలియపరుస్తున్నాను. దయచేసి మనం 2 నిమిషాలు మౌనంగా ఉండి శ్రీ రోహిత్ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఆ రోజు తర్వాత డాక్టర్ ఆర్య దగ్గర పనిచేయడం నాకు తప్పనిసరైంది. పోలీసుల హెల్ప్ కూడా తీసుకోలేకపోయాను. డాక్టర్ ఆర్యాకి కాస్త అనుమానం వచ్చినా నన్ను చంపి పారేస్తారు. మీకు విషయం తెలియజేయడానికి మిగిలిన వాణ్ణి నేనొక్కనే. అందుకే మీ నాన్నమ్మని, నిన్ను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ప్రియ కారణంగా నిన్ను ఇవాళ కలవగలిగాను. Thank you.
డాక్టర్ ఆర్యా. ఇరవై ఏళ్ళు, ఇరవై ఏళ్ల నుంచి ఒక తల్లికి తన బిడ్డని, ఒక బిడ్డకి తన తండ్రిని దూరం చేశాడు. వాడు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల నా తల్లిని పోగొట్టుకున్నాను. మా నాన్నగారు ఎక్కడున్నారు? ఇక్కడే సింగపూర్లోనే. డాక్టర్ ఆర్య 27 నుంచి ఆయన్ని యంత్రాల సహాయంతో మెదను మాత్రమే బతికుండి శరీరం నిర్వీర్యమయ్యేలా చేసి బంధించి ఉంచారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రోహిత్ గారు. ఏమనిపిస్తోంది నీకు ఈరోజు? ఈ మిషన్లన్నీ నేను సక్రమంగా చూసుకుంటున్నాయిగా. Yes. గుడ్. రేపటి రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏమంటే నా మన కంప్యూటర్ ఇనాగ్రేట్ కాబోతోంది. అవునవును, మన కంప్యూటర్. నువ్వు లేకపోతే ఈ స్థాయికి తయారయ్యేది కాదు. ఇన్ని సంవత్సరాలుగా నేను చెప్పిందంతా ఓపిగ్గా ప్రశాంతంగా విని నాతో నువ్వు సహకరించావు. నేను అనుకున్నట్టు రేపు కంప్యూటర్ స్టార్ట్ అయ్యాక నాకు నీ అవసరం తీరిపోతుంది, నీకీ కష్టం తీరిపోతుంది. See you tomorrow. Breaking news. డాక్టర్ ఆర్యాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏదైనా సాధించాలంటే ఆలస్యం చేయకు, అవకాశం ఉంటే వెంటనే చేయి. అందుకే డాక్టర్ ఆర్య ఆలస్యం చేయకుండా ఈరోజే కంప్యూటర్ ఇనాగ్రేట్ చేస్తాడు, అలాగే ఈరోజే రోహిత్ ని అంతం చేస్తాడు. మా నాన్నగారిని ఇక్కడ ఈ గదిలో ఉంచారా? అక్కడి దాకా ఎవరైనా కొత్త మనుషులు చేరుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డాక్టర్ ఆర్య దీవిలో అన్ని చోట్ల టైట్ సెక్యూరిటీ ఉంచాడు, అందువల్ల అతన్ని ఆ కంప్యూటర్ని చేరుకోవడం కష్టం. కృష్ణ, డాక్టర్ ఆర్య గనక ఆ కంప్యూటర్ని స్టార్ట్ చేశాడంటే దానివల్ల ఏర్పడే వినాశనాన్ని ఈ లోకంలోని ఏ శక్తి అడ్డుకోలేదు. ఈ లోకానికి మానవాళికి జరిగే నష్టాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను, నువ్వు, మనందరం, అంతెందుకు మొత్తం ప్రపంచమే అతని చెప్పు చేతల్లోకి వచ్చేస్తుంది. అందువల్ల డాక్టర్ ఆర్యాని ఎలాగైనా ఆపి తీరాలి. ఇప్పుడు నీకు మీ నాన్ననే కాకుండా ఈ మొత్తం ప్రపంచాన్నే కాపాడవలసిన బాధ్యత ఉంది. హలో కృష్ణ. నానమ్మా. కృష్ణ, నువ్వు బాగున్నావా బాబు? ఉన్నాను. ఎందుకో తెలీదు, మనసంతా ఒకటే గాబరాగా ఉంది. నువ్వెప్పుడొస్తున్నావు నాన్నా? త్వరగా వచ్చే కృష్ణ. మీ నాన్న సంవత్సరికి వస్తోంది. ఆ రోజు నువ్వు ఇక్కడుండి కొడుక్గా నీ బాధ్యత నెరవేర్చాలి. నాకు గుర్తుంది. నువ్వేం దిగులు పడకు, కొడుక్గా నేను ఆ బాధ్యత నెరవేరుస్తాను. చూసావా రోహిత్, నేనే గెలిచాను. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ ఊపిరిని ఆపుకోవచ్చు, లేకపోతే నా హెల్ప్ ఏమైనా కావాలా?
అయినా అంత తొందరే ఉంది. నీ కళ్ళారా చూసి వెళ్ళు. నువ్వు సాధించిన దాంతో నేను లోకాన్ని ఎలా శాసిస్తాను? రోహిత్, మన ఇంత కష్టపడి ఈ కంప్యూటర్ తయారు చేసింది రేపు జరిగేది తెలుసుకుని దాన్ని మార్చడానికేగా. నా మరణాన్ని కూడా నేను మార్చుకుంటాను వాణ్ణి అంతం చేసి. ఆర్య ముసుగు మనిషిని వెతకడానికి వెళ్ళాడు. ముసుగు మనిష, కృష్ణ అడుగు డాక్టర్ ఆర్యా. Come on, let's go. క్రిస్టిన్ ఏం చేశాడు? ఇతను ఎందుకు చంపాడు? డాక్టర్ ఆర్యా కంప్యూటర్ని స్టార్ట్ చేసి జరగబోయేది ఒకవేళ చూసుంటాడు. ఏం చూశాడు? అదే జరుగుతుంది. Thank you.
ముసుగు మనిషిని చంపేశాను. నా మరణాన్ని వాయిదా వేసి భవిష్యత్తును మార్చేశాను. ఇక నుంచి ఈ లోకమంతా భగవంతుడిగా కొలిచేది ఈ డాక్టర్ సిద్ధాంత్ ఆర్యానే. నేను ఇప్పుడే కదా వీణి చంపొచ్చాను. దెన్ హూ ఇస్ దిస్? 9:15, ఇప్పుడు 9 అయింది. అంటే 15 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ ఆల్రెడీ ఆన్ ది ఐలాండ్. వాణ్ణి పట్టుకోవడానికి ఇక్కడ పవర్ కాదు, ప్లానింగ్ కావాల్సి ఉంటుంది. మొత్తం ల్యాబ్ అంతా టైట్ సెక్యూరిటీ ఉంది, అడుగడుగున. అవును, అందరికన్నా గొప్పవాణ్ణి. నా భవిష్యత్ ఏమిటో నేను చూసేశాను. కానీ సమయం లేక చూడని విషయం ఒకటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? రోహిత్ని ఏ ఉద్దేశంతో కాపాడాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? నీ జవాబుని మర్యాదగా నా దగ్గరికి వచ్చి చెప్పాలి. కమ్. చెప్పాను కదా భవిష్యత్తుని చూసేశానని. నాకు తెలుసు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో. సో ప్లీజ్ కోఆపరేట్. ఎవరు నువ్వు?
ఇప్పుడే తెలుస్తుంది. Ha ha ha!
थैंक यू।